అంబులెన్స్ 1792. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి మనిషి కదలలేని స్థితి ఏర్పడినా లేదా ఇంట్లో వారు ఎవరైనా అనారోగ్యం పాలై నడవలేకపోయినా వెంటనే మనకు గుర్తొచ్చేది అంబులెన్స్. ఈ అంబులెన్స్ మొట్టమొదటిగా 1792లో ఉనికిలోకి వచ్చింది. జీన్ డొమినిక్ లారీ అనే ఫ్రెంచ్ వైద్యుడు నెపోలియన్ సైన్యానికి వైద్య సేవలు అందించేవాడు. ఇతను నెపోలియన్కి సన్నిహితుడు. అంబులెన్స్ ఆలోచన మొదటిసారిగా డాక్టర్ లారీకి వచ్చిందని చెప్తారు. యుద్ధంలో గాయపడిన వారిని తరలించడానికి వాహనం అవసరమని ఆయన గ్రహించారు. గుర్రపు బండికి డేరాలు కట్టి దాన్ని అంబులెన్స్గా ఉపయోగించేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా మార్పులు జరుగుతూ వచ్చాయి. కొంతకాలానికి టైరు బళ్ళు వాడకం ప్రారంభమైంది. ఆ తర్వాత 20వ శతాబ్దం ప్రారంభంలో మోటార్ని ఉపయోగించే అంబులెన్సులు తయారయ్యాయి. ప్రస్తుతం అత్యాధునికమైన అంబులెన్సులు వచ్చాయి.